వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఐఓసీ పనుల్ని పరిశీలించిన రాష్ట్ర ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న సమీకృత కార్యాలయాల భవనం పనులు మండల నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఐఓసీ భవన నిర్మాణ పనులన్నీ చివరి దశకి చేరుకున్నాయని ఇంకా తొందరగా పూర్తి చేయాలని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని ఐఓసీ భవనాల్ని ఒకే రోజు మంత్రి హరీష్ రావు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బాలేశం గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధా నాగరాజు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాచర్ల నరేష్, మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. జగదేపూర్, కొండపాక, ములుగు, వర్గెల్, మర్కు, తూప్రాన్ మనోరాబాద్ అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కొక్క మండల్ హెడ్ క్వార్టర్కి 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఐఓసీ బిల్డింగ్, ఐఓసీ అంటే స్మాల్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ని మండల్ ఆఫీస్లో మండల్ బిల్డింగ్ ఇవ్వడం వల్ల అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఈ బిల్డింగ్లో ఉండే విధంగా ఏ వ్యక్తినే కానీ ఎవరైనా కానీ ఒక పనుండి ఎంపీడీఓ బిల్డింగ్కి వచ్చినట్లు అయితే ఇక్కడే ఎంఆర్ఓ, ఇక్కడే ఎంపీడీఓ, ఇక్కడే ఏఈలు, డీఈలు, ఎండిఓలు, ఎంపీడీఓలు, ఆల్ ఆఫీసర్స్ కంఫర్ట్గా అందరికీ అవైలబుల్ ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకి కలెక్టరేట్ బిల్డింగ్లు, అది కూడా ఇంటిగ్రేటెడ్, ఆల్ ఆఫీసర్స్ కూడా ఒకటే కలెక్టరేట్లో ఉండే విధంగా బిల్డింగ్ తీసుకురావడం, ఆ తర్వాత అన్ని మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తీసుకురావడం, అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు తీసుకురావడం, ఇట్లా ఏది తీసుకున్నా కూడా సైమల్టేనియస్గా దేశంలో అన్ని ప్రాంతాలకు విస్తరించే విధంగా మోడల్ గజ్వెల్ని తీసుకుని అన్ని ఇక్కడైతే ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉండే 600 మండలాల్లో కూడా భవిష్యత్తులో ఇలాంటి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్ వస్తాయి. అంటే ఒక పాలసీతోని, ఒక పద్ధతితోని గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. అధికారులందరూ కూడా ప్రజలకు దగ్గర ఉండే విధంగా, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ సిస్టమ్ తీసుకురావడం చాలా సంతోషం. మీరు గౌరవ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీద అతి త్వరలో గజ్వెల్లో ఆల్ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్స్. అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి.